हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नमस्ते अंडी अंदर की नीन मी झांसी। इवाल्टि वीडियोलो नाकु तेलिसिन मरिकोन्नि यूजफुल किचन टिप्स नि मी अंदरिकी षेर चेस्तुन्नानु। ऐ होप ई टिप्स अन्नी कूडा मीकु चाला बागा हेल्प अवुतायनि अनुकुंटुन्नानु। मरि वीडियोनि एक्कड कूडा स्किप चेयकुंडा लास्ट वरकु चूसेयंडि। टिप्स अन्निट्लो मीकु एदि बागा नच्चिंदि अनेदि कामेंट चेयंडि अंड चैनल नि तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि। मरि लेट चेयकुंडा इवाल्टि वीडियोलोकैते वेल्लिपोदां। फस्ट टिप् एंटने चूसेद्दां। మనము ఇటువంటి లంగాల్ని కానీ లేదా పిల్లలకి కానీ ఫ్యాంట్లను ఎక్కువగా వాడుతూ ఉంటామన్నమాట. సో ఇట్లా మనకి బొందున్నవి ఏవైనా వేసుకునేటప్పుడు ఇవేంటంటే ఒక్కోసారి ఈ బొంద అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదేంటో తెలియదు, ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలనుకునే టైంలోనే ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఆ బొంద అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ తీసి ఫస్ట్ నుంచి ఎక్కించాలన్నమాట. సో మనం ఏమి అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కోసారి పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో అట్లా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. సో మన ఇంట్లో సిజర్ అనేది ఉంటుంది కదా, సిజర్ని తీసుకుని కొంచెం ఆ నాడ ఆ బొందు ఉంటుంది కదా కొంచెం లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి తీసి వెక్కించుకోకుండా ఇట్లా కొద్దిగా మనం సిజర్ని లోపలికి, నేను ఏ విధంగా అయితే అని చూపిస్తున్నాను, ఇట్లా లోపలికి అనేసి లోపలున్న ఆ బొందు అనేది ఇట్లా గట్టిగా పట్టుకొని బయటికి లాగేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మన పని అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా లాగగానే బొందు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న టైంలో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీ అందరికి షేర్ చేస్తున్నా, చాలా బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి. సో అంతేకాదు, పిల్లలు అనుకోండి ఇటువంటి ఫాయింట్స్ కానీ లంగాలు కానీ వేసినప్పుడు మనకి అవి ఏంటంటే పిల్లలు ఊరికే ఇప్పి వేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు జారిపోకుండా మనకి ఈ బొంద అనేది ఉంటుంది కదా లాస్ట్ ఇట్లా ముడివేసుకున్నామంటే ఏం చక్క మనం పిల్లలకి ఫాయింట్లు వేసినా కానీ ఆ నాడ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా చూసుకోవచ్చు అనమాట. కొద్ది పెద్దగా తీసి మనము అవి ఎక్కించుకోలేం కదా, అందుకని ఇట్లా లాస్ట్లో కొంచెం ముడివేసేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూసేద్దాం. మనము ఇంట్లో పిల్లలకి ఇటువంటి స్కూల్ బ్యాగ్స్ అనేవి కొంటూనే ఉంటాం కదండి. స్కూల్ బ్యాగ్స్ అనే కాదు, లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ వాడుతూనే ఉంటాం డైలీ. కానీ ఇవేంటంటే ఎక్కువ రోజులు రాకముందే మనకి ఆ జిప్పులన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనమేమో ఎక్కువ కష్టపడి తీసుకుంటూ మనమేమో తొందరగా పాడైపోతూ ఉంటాయి అనమాట ఎక్కువ రోజులు రాకముందే. సో అట్లా పాడవక ముందైనా సరే పాడైపోయిన తర్వాత అయినా అంటే జిప్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మన ఇంట్లో వ్యాజ్లైన్ అనేది ఉంటుంది కదా, ఆ వ్యాజ్లైన్ తోటైతే చూపిస్తున్నా. మనకింట్లో చిన్న డబ్బా వ్యాజ్లైన్స్ ఉంటాయి కదా, అవేం తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా మనం హ్యాండ్స్కి యూజ్ చేసే వ్యాజ్లైన్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాం. ఈ వ్యాజ్లైన్ని కొద్దిగా మనము జిప్పు లాస్ట్లో అంటే మనం సైడ్ జిప్ అటు ఇటు అంటూ ఉంటాం కదా, ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది చూడండి. జిప్పు ఫెయిల్ కాకముందైనా ఫెయిల్ అయిన తర్వాత అయినా సరే ఇలా కొద్దిగా వ్యాజ్లైన్ తీసుకొని ఈ విధంగా అప్లై చేసామనుకోండి చివరిన, ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. ఆయిలీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజీగా మూవ్ అవుతుంది, మనకి జిప్స్ అనేవి తొందరగా ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. ఒక్కోసారి ఫెయిల్ అయిపోయినా సరే ఈ వ్యాజ్లైన్ కొద్దిగా అప్లై చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మళ్ళీ అవి దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ మనకి క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇట్లా జిప్స్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఈజీగా మనం ఇంట్లో ఇంతకుముందు అయితే క్యాండిల్ ఉంటుంది కదా, అట్లా క్యాండిల్ని రుద్ది అట్లా చేసేవాళ్ళు, అవి ఏం అవసరం లేదు. ఇట్లా మనకి ఈజీగా ఇంట్లో ఉన్న ఈ వ్యాజ్లైన్ తోటి కూడా జిప్స్ అనేవి ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా లగేజ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఏవైనా సరే మనము ఆ జిప్స్ అనేవి ఫెయిల్ అయిపోయినప్పుడు ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట, సెట్ అవుతాయి. సో నెక్స్ట్ టైం అయితే ట్రై చేయండి. మరి నెక్స్ట్ టిప్ ఏంటనేది చూసేద్దాం. వర్షాకాలం అయితే వచ్చేసింది కదండి, ఈ వర్షాకాలంలో మనకి ఏంటంటే ఇంట్లో ఏదో తెలియని బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లో అనే కాదు, హాల్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఇట్లా ఎక్కడైనా సరే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో అట్లా రాకుండా ఉండడం కోసం ఈ టిప్ని అయితే ఫాలో అవుతూ ఉంటాను అనమాట, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పును తీసుకొని కొద్దిగా ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా బౌల్లో కల్లుప్పును వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ ఏదైనా పర్లేదు, ఇట్లా కంఫర్ట్ని తీసుకొని మనము కల్లుప్పు తీసుకున్నాం కదా, ఈ కల్లుప్పులో మనకి కంఫర్ట్ మూత ఉంటుంది కదా, మూతతోటి హాఫ్ మూత మనం ఇందుట్లో పోసుకొని కొంచెం దాల్చిన చెక్కను అందుట్లో పెట్టేసుకొని మనం బాత్రూంలో కానీ లేదా కిచెన్లో హాల్లో ఎక్కడ రూమ్లో ఎక్కడ పెట్టుకున్నా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో నేను ట్రై చేసాను, నాకు చాలా బాగా అనిపించింది, అందుకే మీకు ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేసేయండి. ఇది వచ్చేసి అయితే చాలా వరకు చిన్న టిప్ అండి, బట్ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే చూపిస్తాను. నేను రెగ్యులర్గా ఇట్లా ఫాలో అవుతూ ఉంటాను అనమాట, అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నా. సో మనం ఏంటంటే కర్రీ ఏదైనా చేసినప్పుడు కానీ రైస్ ఏమైనా పెట్టుకున్నప్పుడు కానీ పట్టుకుంటే గరిటలు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అనమాట. కర్రీని కొంచెం తిప్పినా సరే మనం మధ్య మధ్యలో కలిపిన తర్వాత గ్యాస్ పొయ్యి మీద కానీ లేదా సైడ్స్ ఎక్కడ పెట్టేస్తూ ఉంటాము, దానికి ఉన్న ఆయిల్ అంతా లేదా కర్రీ అంతా కూడా మనకి ఆ గ్యాస్ పొయ్యి చుట్టూ మొత్తం అంటుకుపోతూ ఉంటుంది అనమాట, ఊరికే క్లీన్ చేస్తూ ఉండాలి. సో అట్లా క్లీన్ చేసుకోవడం అంటే కాస్త ఇబ్బందే కదా. అట్లా కాకుండా మనం ఏదైనా చిన్న గిన్నెని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత కర్రీ తిప్పుతూ ఉంటాం కదా, ఆ తిప్పిన గరిటెని అనేది ఈ గిన్నె మీద పెట్టేసామంటే మనకి ఊరికూరికే గ్యాస్ పొయ్యిని అట్లనే ఆ గ్యాస్ పొయ్యి చుట్టూన్నంత ప్లేస్ను కూడా క్లీన్ చేసుకునే పని ఉండదు అనమాట. సో పొద్దుపొద్దాకలు క్లీన్ చేయాలంటే ఇబ్బందే కదండి, ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అనమాట. చిన్న టిప్పే బట్ హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే చూపిస్తున్నా, నెక్స్ట్ టైం ట్రై చేసేయండి.
ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటనే చూసేద్దామండి. మనం గ్యాస్ పొయ్యిని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే దానికి చిన్న చిన్న కార్నర్స్లో అక్కడక్కడ మనకి టీ పొంగిన మరకలు అనేవి లేదా పాలు పొంగినవి కానీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎంత క్లీన్ చేసినా అవి అయితే కనిపిస్తూనే ఉంటాయి. సో అట్లా కనిపించినప్పుడు ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నా. నేను ఆల్రెడీ గ్యాస్ పొయ్యిని నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, ఆ టాబ్లెట్ షీట్స్కి సైడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో వీటితోటి ఏం చక్క మనం నేను ఇక్కడ ఎట్లా ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నానో ఇట్లా చిన్న చిన్న కార్నర్స్ అంతా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా చాలా బాగా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ టైం ట్రై చేసేయండి. మనము నెయిల్ పాలిష్ని వాడుతూనే ఉంటాం కదా, అవి ఒకటి రెండు సార్లు అప్లై చేసిన తర్వాత బయట పెట్టేసి ఉంచామంటే తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎంతో కష్టపెట్టి తీసుకుంటూ ఉంటాం కదా. సో అట్లా డ్రై అయిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి నెయిల్ పాలిష్ అనేది అస్సలు డ్రై అయిపోకుండా ఉంటుంది. సో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ టిప్ ఏంటనే చూసేద్దాం. మనము ఇటువంటి గోల్డ్ రింగ్స్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇవి టైట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మన వేల్ సైజ్ పెరిగే కొద్దీ ఈ రింగ్స్ అనేవి టైట్ అయిపోతూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం పెట్టేటప్పుడు తీసేటప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది, ఆ ప్లేస్ అంతా కూడా రెడ్గా అవుతూ ఉంటుంది, చాలా కష్టం అవుతుంది అనమాట. సో మామూలుగా అయితే మనం పెట్టకపోయినా పర్లేదు కానీ మరి గోల్డ్ అనుకోండి, పెట్టకుండా అయితే ఉండలేం కదా. సో ఇట్లా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆ రింగ్ అనేది టైట్ అయిపోయింది అనుకోండి, ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మనకి ఇంట్లో వ్యాజ్లైన్ ఉండనే ఉంటుంది కదా, ఆ వ్యాజ్లైన్ ఇదైనా పర్లేదు నార్మల్ చిన్న డబ్బా అయినా పర్లేదు కొద్దిగా ఈ విధంగా అప్లై చేసేయండి. దీని ప్లేస్లో చాలా వరకు కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె అప్లై చేస్తూ ఉంటారు. అదేంటంటే తొందరగా ఆరిపోతూ ఉంటుంది అనమాట. వ్యాజ్లైన్ అనుకోండి మనకి కొంచెం అటు ఇటు తీసేటప్పుడు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటుంది కాబట్టి మనకి ఆ రింగ్ అనేది పెట్టుకున్న రింగ్ ఒకవేళ టైట్ అయినా తీయడానికి ఇబ్బంది అయినా సరే ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ని వ్యాజ్లైన్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకొని రింగ్ని ఇట్లా బయటికి తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటే అర్థమవుతూనే ఉంటుంది చూడండి, ఇది నాకు చాలా వరకు టైట్ అయిపోయింది అనమాట ఈ రింగ్. సో నేను తర్వాత ఇట్లా వ్యాజ్లైన్ కొద్దిగా అప్లై చేసిన తర్వాత కొద్ది కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా ఇట్లా రింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేయండి మరి ఈ రింగ్ ఇట్లా టైట్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా సరే ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ ఏంటనేది చూసేద్దామండి. మనకి వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఈ వర్షాకాలంలో మనం ఎక్కువగా వాడేది గొడుగును అనమాట. ఇది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, కొన్ని రోజులు పోయిన తర్వాత గొడుగుని క్లోజ్ చేయడానికి మనకి ఇస్తారు కదా, ఆ గొడుగుని క్లోజ్ చేసేదనేది పాడైపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇబ్బంది పడకుండా మనం ఎక్కడైనా తగిలించుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది ఊడిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి వెడల్పుగా అయిపోద్ది గొడుగు అంతా కూడా. అట్లా కాకుండా క్లోజ్ చేసుకునేది ఏ విధంగానే చూపిస్తాను. మనకి ఇంట్లో పిల్లలు గాజులు ఉంటాయి కదా, చిన్న చిన్న గాజులు అనుకోండి, కొంచెం టైట్గా ఉంటుంది అనమాట. నేను క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా ఈ గాజు తీసుకొని ఇట్లా పెట్టేసేయండి. దీనివల్ల మనకి గొడుగు అనేది విడిపోకుండా ఉంటుంది. సో దాన్ని క్లోజ్ చేసేది ఇస్తేనే వాడుకోవాలనేది ఏం లేదు, ఒకవేళ పాడైపోయినా ఇట్లా వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే చూపిస్తాను. మనం ఎక్కడ హ్యాంగ్ చేసుకున్నా చక్కగా దానికి వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతాయి, అట్లనే మనకి గొడుగు అనేది విడిపోకుండా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా చాలా ఈజీ టిప్ అనమాట, చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ ఎంతో కొంత ఉపయోగపడతాయని చెప్పేసి మీ అందరికీ షేర్ చేశాను అనమాట. మరి మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుని మరి